భారత్ ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న హఫీజ్ సయీద్ ఇష్యూలో పాకిస్తాన్ సానుకూలంగా స్పందించింది. హఫీజ్ సయీద్ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో సయీద్ ఉగ్రవాదే అని తేల్చింది పాకిస్తాన్. ముంబై పేరుళ్ల కీలక సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రస్తుతం సయీద్ పాక్ ఎన్నికల బరిలో ఉన్నారు. జమాత్ ఉద్దవా పేరుతో పార్టీ పెట్టి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు సయీద్. టెర్రరిస్ట్ పార్టీ పెట్టడంపై అంతర్జాతీయంగా విమర్శలొచ్చాయి. దాంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. 1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసిన పాకిస్తాన్ అతన్ని ఉగ్రవాదిగా గుర్తిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్పై పాకిస్తాన్ అధ్యక్షుడు మున్మోన్ హుసేన్ సంతకం చేశారు. దీన్ని పాక్ అధికారులు ధృవీకరించారు. పాక్ రాజకీయాల్లో హఫీజ్ క్రియాశీలకంగా మారుతున్న టైంలో పాక్ నిర్ణయం అతనికి పెద్ద మైనస్సే అంటున్నారు విశ్లేషకులు.